मधुमेह कदा मुकूदान डाक्टर गार अंत चपारे अर्चिपयारा इलाक्टर नोट की हितव तक वैद्यक्टर उत्ति अन्यायम अवन बाबू अवन डाक्टर अंत अन्याय शुद्ध अन्याय बाबू अटका चूसाओ पार्वती तरह सर तिंकूड तिन्न वील्त नवे उंटे ना बतिकल नुच्छन वील्त बाबू रात्रि मगल अदे पनी अम्मगार तलुक तलुक वोट पाड़चेक मल्ली को इकनना अम्मगार मर्चिपाली बाबू पार्वती ने मर्चिपला ना गृहलक्ष्मी मर्चिपला मर्चिपरा आवड़ ना केवल भार्य उद दासी उ सेवल चुनेरा मंत्री उठी सलह चुप्त अंतर कन्न तलला नु सा रंगा मर्चिप रंगा आवड़ काल के मट्टी पेको कल्लु कल्लु मंटू इंट्लो नड़स्तुंटे देवतला विपचिंदा मट्टी जप्पुडु इप्पुडु कूडा विनिपिस्तुने उंटुंदिरा आवड़ो पद कल कल बतिके भाग्या नैने नोचे आवड़े बतकंटे पार्वती व्यास में शून्य उ स्वर्ग स्वर्ग कोई जन्म नीकू आविर्भाव संबंध उ अंके जन्म नीड़ला वरे लेकते इंक इंटे चूचे उड़ेवरदा अनक अनक राम लक्ष्मण लाट इधर बिडल तक बाबू मिम्मल कंटी रेपला कड़रा चूड़ भास्कर पेटर एंत रंगु मुंक बोमल कूचुटा चवा सर सर वाड़ तपे प्रपंच कनपड़े चेचे बर बाध्यता को रखकर दें पुस्तक अग्निसाक्षि पेक पिशाची वी पिशाची का भयंकर पिशाची अयो ना कर्म प्रद्धुन निद्र लेवा पाड़मोहन चूड़ा इंट्लो सबंटे बुस इंका वेवा भयपड़ा मगवा कर्म आड़वा की बाध लेगा पोदे लेचि मुखार मुल दंडकारण्यंत नरकी सदन चेस्ते मन मुखम चूसी एवड़ना नागरू डबूल रात अंतका नीला इंटर पोतला तिंत उंटे डबूल नैन इंट्लो तिंना ईन गारूरंत तिगी संपादी नव्वल्ला वस्तना सिग्गु लेकिन सर
నువ్వు తినేది కూడా ఆ మనోవర్తి మిత్రులేగా. ఏయ్ ఏమనో మనోవర్తి మిత్రులా? ఓ అబ్బో కోపం వచ్చిందయ్యా వీరాధి వీరుడికి. ఆ రోగిష్టి ముసలాడు నిన్ను పది మందిలో ఒరే దండగరాముడు అని పేరు పెట్టి పిలిస్తే సిగ్గులేదు గాని నేనంటే వచ్చిందే. ఏం చేయమంటావు చెప్పు. మా అక్క పార్వతి అవసాన దశలో పోతూ పోతూ మా బావకి నన్ను అప్పచెప్పి వీడట్టి సన్నాసి నోట్లో నాలుగు లేని వాడు పైగా వీడికి ఒక పెళ్ళాం సంసారం వీడు చచ్చే వరకు కాపాడే బాధ్యత నీది అని చెప్పి చచ్చిపోయింది. అందులోను సావబోతూ కోరిన కోరిక కనుక మా బావగారు కూడా ఆ మాట కాదనలేక ఇన్స్పెక్టర్ రాజు రాణి ఈ మూడు జీవాలకు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇచ్చి ఢిల్లీ గేదెల్లో మేపినట్టు మేపుతూ ఉన్నాడు. మనం కూడా సిగ్గు లద్దా తాకల వాడికి వేసి మూడు పూట్ల ఇక్కడ పెడుతున్నాం అనుకో. అసలే ఊరుకో ఎవరైనా వింటే నవ్విపోతారు. మా అక్కయ్య గారి ఇల్లు మా అక్కయ్య గారి ఇల్లు అని గొప్పగా చెప్పుకోవడమే గాని ఈ ఆస్తిలో చిల్లి గవయా నీకు వచ్చేదిందే. ఆ వచ్చేదిందే అంట ఎందుకయ్యా మొగపుడుగు పుట్టినందుకు గౌరవంగా కాయకష్టం చేసి సంపాదించాలి. కాయ కష్టమా? అసలు కాయమే లేదు కష్టమేంది నేను చేసేది. అవి వెనకటి రోజులు మూడు పూట్ల పుష్టిగా తినేవాళ్ళు ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అంతా సూపర్ తిండేగా సూపర్ తిండి బలం ఎక్కడ వచ్చింది? పైగా మనం ఏ పని చేసినా మన అంతస్తు మన స్టేటస్ మన యోగ్యత వీటికి తగిన పని దొరకాలిగా. మనం ఏ పని చేసినా మన అంతస్తు మన స్టేటస్ మన యోగ్యత వీటికి దగ్గర పని చేయాలిగా. మరి గొంతుకు వస్తావా ఏమిటి? లేకపోతే ఏమిటి పెద్ద లీడర్లా కాదు నాకే సలహాలు ఇస్తున్నాడు. వీడి విధవ పోజు వీడు నేను చెప్పిన మాట నాకే ఒప్పచెప్తాడు. గాడిద కొడక.